స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. రోజుకు రెండు పూటల బ్రష్ చేసుకున్నప్పటికీ కొంతమందికి చిగుళ్ల నుంచి ఎప్పుడూ రక్తం కారుతూ ఉంటుంది. దంతాలపై పాచి గార పేరుకుపోవడంతో పాటు చిగుళ్ల జబ్బులు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. చిగుళ్ల జబ్బులు ఉన్నప్పుడు చిగుళ్లలో వాపుతో పాటు తరచూ రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. చిగుళ్ల జబ్బులకు చికిత్స నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లీడింగ్ గమ్స్ రాకుండా ముందే జాగ్రత్త పడాలి. ఎవరైనా సరే ఒకసారి పళ్ళన్నీ క్లీన్ చేపించుకోవాలి. ఎటువంటి గార ఫామ్ అవ్వకుండా చూడాలి. తర్వాత గమ్ మసాజ్ ఒకటి అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బ్లీడింగ్ గమ్స్ కనుక ఉండుంటే డెంటల్ ఫ్లాసింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఈ ఇన్ బిట్వీన్ టీత్ డెంటల్ ఫ్లాస్ యూస్ చేసినట్టయితే ఈ బ్యాక్టీరియా ఫుడ్ డిపాజిట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి బ్లీడింగ్ స్టాప్ చేస్తుంది. తర్వాత మౌత్ వాషెస్ ఒకటి రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఎన్ని బ్యాక్టీరియల్ డిపాజిట్స్ అన్నీ పోతాయి. గమ్ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా దంతవైద్యుని సంప్రదించి ఒకసారి పళ్ళన్నీ క్లీన్ చేపించుకోవటం బెటర్. ప్రమాదాలు జరిగినప్పుడు అకస్మాత్తుగా భుజాన్ని కదిలించినప్పుడు భుజం కీలులో గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు రోజువారీ పనుల్లో భుజాన్ని స్వేచ్ఛగా ఉపయోగించలేకపోతాం. కదలికలు కష్టమై ఒక్కోసారి భుజం కీలు పూర్తిగా బిగుసుకుపోతూ ఉంటుంది. భుజం కీలులో సాధారణంగా అయ్యే గాయాలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. భుజంలో గాయాలు ఎందుకు అవుతాయి? ఎన్ని రకాలుగా కావచ్చు? డైలీ లైఫ్లో షోల్డర్ ఇంజరీస్ అనేవి ఆటల వలన అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్ వలన అవ్వచ్చు, లేదంటే ఏజ్ రిలేటెడ్ వేరియంటీర్ వలన అవ్వచ్చు. ఆటల వలన వచ్చినప్పుడు యూజువల్గా ఈ ఆటల వలన కానీ యాక్సిడెంట్ల వలన కానీ వచ్చినవి కండరాలు బంధనాలు తెగిపోయి ఇవి ఒకే రకంగా మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మనకి మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పర్సన్ ఆ పేషెంట్కి లక్షణం ఒకే రకంగా ఉంటుంది. వేరాజ్ ఈ వయసు ద్వారా వచ్చి వయోపరిమితి వలన లేదా వృద్ధుల వలన వచ్చినటువంటి ఈ కండరాల ఇబ్బందుల వలన, ఫర్ ఉదాహరణకి షుగర్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ కానీ లేదంటే మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు, ఆల్కహాలిక్స్, వాళ్ళలో కూడాను ఈ కండరాలలో మార్పులు వచ్చి త్వరగా అవి డ్యామేజ్ అవ్వటం, చిరిగిపోవటం, అట్లాగే భుజం స్టిఫ్ అయిపోవటం, కామన్గా మనం ఫ్రోజన్ షోల్డర్ లేదా ఎడ్హెసివ్ క్యాప్సులేటిస్ అనే పదం వాడుతూ ఉంటాం కామన్గా. ముఖ్యంగా చూసుకుంటే షోల్డర్లోని భుజంలోని ఇంజరీస్ మనకి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వలన, అంటే బండి మించి పడిపోవటం కానీ, లేదంటే హౌస్ హోల్డ్ ఇంటిలోనే కూడా ఇంటిలోపాదిలో నడుస్తూ నడుస్తూ ఏదైనా స్లిప్పరీ సర్ఫేస్ మీద జారి పడిపోవటం కానీ, లేదంటే ఎక్కడన్నా చిన్న కొండగుట్టలు ఇలాంటివి ఏమైనా నడుస్తుంటే అనీవెన్గా ఉన్న దగ్గర జారి పడిపోవటం, వీటి వలన చేయి అదును తీసుకుంటాం కామన్గా, దానివల్ల భుజానికి దెబ్బ తగులుతూ ఉంటుంది. భుజానికి దెబ్బ తగిలినప్పుడు లోపల ఈ ఎముక మీద గుజ్జు ఉంటుంది, కార్టిలేజ్ అంటాం, అన్ని జాయింట్లలో ఉన్నట్టుగానే ఈ జాయింట్లో కూడా ఉంటుంది. సో దానికి దెబ్బ తగలచ్చు, లేదంటే చుట్టుపక్కల ఈ కండరాలు బంధనాలు ఉంటాయి, జాయింట్ని పటుత్వం మెయింటైన్ చేస్తూ అలాగే మూమెంట్ కంటిన్యూషన్గా ఉండేటట్టుగా చేసేవి, అవి డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకవేళ బంధనాలు తెగిపోతే పడిపోయినప్పుడు డిస్లొకేషన్ అంటాం, అంటే సాకెట్లోంచి ఈ జాయింట్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట, బయటకు వచ్చేసేది దాన్ని ఒక్కోసారి దానంతదే లోపలికి వెళ్ళిపోతుంది, లేదంటే ఎవరన్నా ఎమర్జెన్సీలో డాక్టర్ గారిది ఎవరన్నా మత్తు ఇచ్చి దాన్ని వెనక్కి పెట్టడం జరుగుతుంటుంది. భుజంలో గాయాలతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఇంజరీస్ వలన భుజంలో జరిగేవి ఏమిటంటే కొంత నొప్పి, కొంత రోజువారీ చేసుకునే పనులు చేసుకోలేకపోవటం, వదిలేస్తుందేమో బయటికి, లేకపోతే జారిపోద్ది గూడు అన్న భయం ఉండటం, ఈ వీక్నెస్ కొంచెం బలం తక్కువ ఉన్నట్టుగా ఆ భుజం అలవాటైన సైడ్ అయినా సరే, కొంతమంది కుడి చేతి వాడటం వాళ్ళు ఉంటారు, ఎడం చేతి వాడటం వాళ్ళు ఉంటారు, ఈ ఎటువైపు దెబ్బ తగిలితే దాన్ని బట్టి దాన్ని తక్కువ వాడటం, దాన్ని కొంచెం జాగ్రత్త పరుచుకున్నట్టుగా బదిలిపరుచుకున్నట్టుగా వాడుతూ ఉంటారన్నమాట. ఇది కామన్. ఇది కాకుండా వృద్ధుల్లో లేదంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ల వలన కూడాను ఈ బంతిని తిప్పే కండరాలు ఉంటాయి, మనకి మజ్జిగ వంకి తాళ్ళు ఎలా ఉంటాయో అలాగే బంతిని సాకెట్ మీద ముందుకి వెనక్కి తిప్పడానికి, అలాగే పైకి కిందకి ఆడించడానికి గూడుకి ముందు వైపున పైభాగాన వెనక భాగాన 4 కండరాలు ఉంటాయి, వాటిని రొటేటర్ కఫ్ అంటాం. ఈ కండరాలు కూడా చిరిగిపోవచ్చు, చిరిగిపోయి అవి కూడా డ్యామేజ్ అయ్యి దానివల్ల చెయ్యి లేపలేకపోవటం, వీక్నెస్ లాగా కూడా రావచ్చు. భుజంలో గాయాలని ఎలా నిర్ధారిస్తారు? పడిపోయినప్పుడు వెంటనే ఈ చెయ్యి తొలగిపోయింది, కదపలేకపోయాను అని చెప్పటం, లేకపోతే జరిగిన తర్వాత చెయ్యి లేవట్లేదు అని చెప్పటం, ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి
ప్లస్ మనం వాళ్ళని పరిశోధించి తనిఖీ చేసి ఒక కంక్లూషన్కి ఒక అవగాహనకి రావడం జరుగుతుంది. ఫర్దర్గా మనకి డౌట్ ఉన్న కేసుల్లోని నిర్ధారించడం కోసం ఎక్స్రేస్ కానీ లేదంటే స్కాన్స్ ఎంఆర్ఐ అని మ్యాగ్నెటిక్స్ ఎం రెజనెన్స్ స్కాన్ అని ఉంటుంది, అవి కానీ చేసి కండరాలు ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, బంధనాలు ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, అలాగే ఎముక మీద గుజ్జు ఏమైనా పాడైందా, ఇంకేమన్నా మనం చేయవలసి ఉందా, ఇవన్నీ కూడా మనకి ఒక అవగాహన రావడానికి ఉపయోగపడతాయి. భుజంలో గాయాల బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? ఒకటి, మర్దన ఏం చేయకూడదు, కానీ ఐస్ ప్యాక్స్ అంటాం, అంటే ఏ మన దగ్గర ఫ్రిడ్జ్ ఒకటి ఉంటే ఫ్రిడ్జ్లోని ఐస్ క్యూబ్స్ ఉంటాయి, ఐస్ ముక్కలు ప్లాస్టిక్ కవర్లో దేంట్లోనే వేసి లేకపోతే తడిబట్ట ఏదైనా వేసి కాపచ్చు. కాపితే అంటే దెబ్బ తగిలిన వెంటనే లోకల్గా వాపు రక్తం ఎక్కువ ప్రవహించడం కామన్, కాబట్టి ఐస్ దేంట్లో ఉన్న క్లాత్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కానీ వేసి పెడితే కొంత వాపు తగ్గడానికి, నొప్పి కూడా తగ్గడానికి దోహదం చేస్తుంది. అట్లనే లోకల్గా స్ప్రేస్ ఏమైనా వాడచ్చును, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకోవచ్చును, క్రోసిన్ లేదంటే బ్రూఫిన్ లాంటివి. ఫర్దర్గా ఒకవేళ మీ సాయి శక్తిలా ట్రై చేసినా సరే తగ్గట్లేదు నొప్పి, ప్రాబ్లం ఎక్కువైపోతుందంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించవచ్చు. భుజంలో గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? భుజానికి జరిగే ఈ గాయాలే కానీ లేదంటే దానికి వచ్చే వ్యాధులకు కానీ ట్రీట్మెంటు కొంత ఆపరేషన్ లేకుండా చాలా వరకు చేయడానికి ప్రయత్నిస్తాము, ప్రయత్నించాలి. ఎందుకంటే చాలాసార్లు మనకి వ్యాధి పూర్తిగా అర్థగమక కొంతవరకు పూర్వకాలంలో కేవలం ఫిజియోథెరపీ అని చెప్పేసి లేదంటే పెయిన్ కిల్లర్స్ అని చెప్పేసి వదిలేసేవాళ్ళం. రాను రాను వైద్య శాస్త్రంలోని కొంత పరిశోధనల వలన కానీ లేదంటే అవగాహన పెరగడం చేత కానీ ఇప్పుడు క్లియర్ కట్గా భుజానికి జరిగే ఇంజరీస్కి, భుజానికి జరిగే ప్రాబ్లమ్స్కి ఇలా ఇలా చేయొచ్చును, ఇలా ఇలా ఈ ఫలానా ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఈ ఆపరేషన్లు ఉన్నాయని జరుగుతుంది. గత దశాబ్ద కాలంలో ఓపెన్ ఆపరేషన్లే కాకుండా కీహోల్ ద్వారా అంటే చిన్న చిన్న ఈ మన గోరంతటి వంటి కట్స్లోంచి సన్నటి పెన్సిల్ లాంటి కెమెరాస్ని అట్లని పాస్ చేసి చిరిగిన బంధనాలను కానీ చిరిగిన కండరాలు కానీ కుట్టడం, వాటిని మళ్ళా సరైన పొజిషన్లో పెట్టి జాయింట్ని రిపేర్ చేయడం, అలాగే గుజ్జు ఏమైనా పాడైతే దాన్ని క్లీన్ చేయడం, దానికి సంబంధించిన ఆపరేషన్లు చేయడం, ఇట్లాంటివన్నీ వృద్ధిలోకి వచ్చాయి. ఈ కీళ్ళ ఈ బంధనాలకు సంబంధించి కీహోల్ ద్వారా చేయడం వల్ల పూర్వం లేనిది ఇప్పుడు ఉన్నది ఏమిటి అంటే ప్రతి చిన్న వస్తువు కూడాను భూతద్దంలో పెట్టినట్టుగా ఒక 40 నుంచి 50 సార్లు అంత సైజ్ మనకి టీవీ స్క్రీన్లో దగ్గరగా కనబడుతూ ఉంటుంది. పూర్వం ఒకప్పుడు ఈ ఎముక మీద గుజ్జు గురించి అంత మాట్లాడుకునేవాళ్ళం కాదు, అరిగిపోతే మార్చేయటమే, కీలు మార్చేయటమే, జాయింట్ మార్చేయటమే, జాయింట్ రిప్లేస్మెంట్ అనేది కామన్గా చెప్తూ ఉండేవాళ్ళం. రాను రాను అవగాహన పెరగటం, వస్తు ఆ గుజ్జు అనేది ఆ కాట్లేజ్ అనేది మనం చాలా దగ్గరగా ఎన్లార్జ్ చేసి చూడటం వలన దాన్ని చేయటానికి తద్వారా పరికరాలు రావటం, ట్రీట్మెంట్లు మారటం వలన ఇప్పుడు దాదాపు 90 నుంచి 95% వరకు భుజంకి సంబంధించి లేదంటే మోకాలకు సంబంధించి అరుగుదల కాకుండా మిగతా అన్ని కండిషన్లు కూడా చాలా వరకు ఈ కీహోల్ పద్ధతి ద్వారా చేయడానికి కుదురుతుంది. భుజం కీలులో గాయాలని ఎలా నివారించుకోవాలి? రోజువారీ పద్ధతిలో ఒకటి, మనం రిక్రియేషన్ కోసం ఆడే ఆటలు కానీ లేకపోతే రిక్రియేషన్ కోసం చేసే ఏమైనా వెయిట్స్ కానీ జిమ్లో కానీ ఒక లిమిట్ దాటి వెయిట్స్ లిఫ్ట్ చేయటం కానీ, ఒక లిమిట్ దాటి దాన్ని స్ట్రెయిన్ చేయటం కానీ రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటే ఇంజరీ కమిట్ అవుతూ ఉంటుందండి. రెండోది ఏంటంటే మనకి కామన్గా పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఎక్కువ. సో పక్కకు తిరిగి పడుకుంటూ ఒకవేళ వాళ్ళకి షుగర్ కానీ లేకపోతే కంట్రోల్ లేని షుగర్ కానీ లేదంటే ఆల్కహాల్ హ్యాబిట్ కానీ ఉంటే వాళ్ళకి కూడాను ఈ భుజం స్టిఫ్నెస్ అనేది, అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని ఏదైతే అనుకున్నామో ఇందాక ఫ్రోజన్ షోల్డర్ అని, ఇట్లాంటివి త్వరగా వస్తూ ఉంటాయండి. సో వాళ్ళని ఆ పక్కకు తిరిగి పడుకునే అలవాటు మానుకోమని చెప్తూ ఉంటాం. అలాగే స్మోకింగ్ కూడాను కొంతవరకు స్టిఫ్నెస్కి దోహదం చేస్తూ ఉంటుంది, అది కూడా తగ్గించుకోమని చెప్తూ ఉంటాం. రెండవది ఏమిటంటే ఈ ఫర్దర్గా ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్కి కామన్గా చెప్పుకోదగ్గేది ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ ఒకటండి, రెండోది ఏమొచ్చి వాళ్ళకి సంబంధించి మనం ఈ వార్మప్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఫిట్నెస్లో డైట్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో హై ప్రోటీన్ కంటెంట్, లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువ, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకుంటూ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటే, వార్మప్ కూడా కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు ఇంజరీస్కి తక్కువ, గాయాలు పాలవటం, కెరియర్ పాడవటం అనేది తక్కువ ఉంటుందండి.